ఇక్కడ రాష్ట్రంలో జిల్లాలో పోలీసు వ్యవస్థ గాడి తప్పింది. నిజంగా బాధాకరం. ఇప్పుడు నిన్న మర్రిపాడులో ఆయన వెంకటరమణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద మర్రిపాడు పోలీస్ స్టేషన్, మా మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ నాయుడు సీనియర్ మోస్ట్ లీడర్, ఆయన ఏజ్ 57-58 సంవత్సరాల వయసు, చిన్న కుర్రోడు కూడా కాదు, ఒక పెద్ద మనిషి అనే పేరు. అతను ఒక సమస్య మీద, ప్రజల సమస్య మీద పోలీస్ స్టేషన్కి వెళితే నానా నీచమైన భాష, బాధాకరమైన భాష, కుటుంబాలని, తల్లుల్ని, చెల్లెళ్ళని, భార్యల మీద మాట్లాడి కొట్టటమా, జనార్దన్ మీద దాడి చేయటమా? ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఇది కరెక్ట్ కాదు, ఇది సహించే పరిస్థితి లేదు. ఇప్పుడు కాదు, 2005-06లో డక్కిలి మండలంలో మా సైడు, తెలుగుదేశం సైడు, ఒక దళితుడు కొడుకు మేజర్ ఇంకొక దళిత అమ్మాయి మేజర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని పోలీస్ స్టేషన్లో అబ్బాయి తండ్రిని మీద దాడి చేస్తే 4-5 వేల మందితో ముట్టడి చేశాం. మాకేం కొత్త కాదు. ఈరోజు నిష్కారణంగా ఒక పెద్ద మనిషి, పార్టీ అధ్యక్షుడు, మచ్చలేనోడు, నువ్వు వచ్చి 15 రోజులు కాలే మర్రిపాడు పోలీస్ స్టేషన్లో జాయిన్ అయ్యి, నీ చరిత్ర ఇప్పుడు రవిచంద్ర చెప్తాడు ఆయన చరిత్ర, కోట దగ్గర నుంచి ఆఖరాన అక్కడ తాడేపల్లిలో ఒక బంధువులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఏమనుకుంటున్నారు మీరు? పోలీసులు కొన్ని పోలీస్ స్టేషన్స్లో దుర్మార్గంగా ఉంది. కొన్ని పోలీస్ స్టేషన్స్లో ఇప్పటికే చాలా ఓపిక పట్టాం, అందుకే రేపు పిలిపించాం, అక్కడ రేపు ముట్టడి చేస్తామని చెప్పాం, పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తాం, హైవేలో నిలబడతాం, జిల్లా పోయి ఆడ కూర్చుంటాము, తాడోపేడో తేల్చుకుంటాము. మానసికంగా అతను బతికున్నంతకాలం మానసికంగా కుంగిపోయేటట్టు మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడు?